హలో హాయ్ వెల్కమ్ టు జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో సండే రోజు తీసానండి కానీ అప్లోడ్ చేయడం అనేది అవ్వలేదు ఇది బెబ్బర్చేనండి అవును మీలో ఎంతమందికి పొలం పని చేయడం వచ్చు కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఏం రావండి పొలం పనులు అయితే చేయను ఫ్యూచర్లో చేయొచ్చేమో మనం గ్రీన్ కలర్ మొక్కలు కానీ చెట్లు కానీ చూస్తున్నప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుందండి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అండి సండే రోజు అలా ఎప్పుడైనా ఇలా పొలంకి వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ మాట చెప్పాను ఇంకొక విషయం అండి మనం మార్నింగ్ టైము లేచినప్పుడు ఉదయాన్నే మనకు మొక్కలు కానీ చెట్లు కానీ గ్రీన్ కలర్వి అలాగే ఫ్లవర్స్ అలా కలర్ఫుల్ గా మొక్కలు చూస్తే మన కంటి చూపు అనేది బాగుంటుందంట ఈ విషయం నాకు మా తాతయ్య చెప్పారు చిటి చామంతి మొక్కలు అలాగే గుంటగర్గా నాకు అది సరిగ్గా అనడం రాదు బృంగరాజు ఈ మొక్కలు వెతికానండి కానీ ఒక్కటి కూడా దొరకలేదు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకవేళ నాకు మొక్కలు కనిపిస్తే మీకు చూపిస్తాను మనకు బృంగరాజు అండ్ చిట్టి చామంతి మొక్కలు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా యూస్ అవుతాయి ఇంతేండి ఈ వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి